ఇప్పుడు మనం ఉర్లగడ్డ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఉర్లగడ్డ, ఉడికించి పెట్టుకున్న ఉర్లగడ్డ, బంగాళాదుంప 1/2 కిలో, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 4-5 రెమ్మలు, చిన్న అల్లం ముక్క, పోపుకి పోపు దినుసులు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి ఇవి 3 వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద బాండిలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కలేదు, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు పోపు దినుసులు, దానిలోనే కరివేపాకు, ½ టీ స్పూన్ పసుపు. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో కొంచెం ఆ పేస్ట్ వేగనివ్వాలి. దీనిలోనే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. దీనిలోనే కొంచెం ఉప్పు, ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. బాగా వేగింది కదా, మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకుందాం. ఈ ముక్కలు మసాలా బాగా కలిసేటట్టు బాగా కలిపెట్టండి. ఈ ముక్కలు వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఆయిల్లో ఆ ముక్కలు కూడా వేగనివ్వండి. ఈ తాలింపు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతే, బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. పప్పుచారు, రసము అలాంటి కూరలు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.